And a warm welcome to Grammar Knowledge. This is Baju Sheikh. In this session, we are going to know could. We are going to know about could. Could గురించి తెలుసుకోబోతున్నాం అన్నమాట. ఓకే, అది ఎలా మన డైలీ లైఫ్లో ఉపయోగపడుతుందో తెలుసుకుందామండి. ఓకే, సో could అనేది పాస్ట్లో, గతంలో నేను చేయగలిగాను, నేను చేయగలిగా అంటే నేను చేయగలిగాను, అతడు చేయగలిగాడు, ఆమె చేయగలిగింది, వారు చేయగలిగారు, ఇట్లా చెప్పవలసి వచ్చినప్పుడు ఈ యొక్క సెన్స్లో ఈ కుడ్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ని మోడల్ ఆక్సిలరీ వర్బ్ అంటారు. దీన్ని మనం యూజ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, హీ కుడ్ లర్న్ ఇంగ్లీష్, కుడ్ లర్న్ ఇంగ్లీష్ అంటే అతడు ఇంగ్లీషు నేర్చుకోగలిగాడు. యాక్చువల్గా ఇది ఏంటంటే పాస్ట్లో ఈ యాక్షను గతంలో జరిగిందనమాట. అతడు ఇంగ్లీషు నేర్చుకోగలిగాడు. ఓకే, నెక్స్ట్, హి కుడ్ నాట్ లర్న్ ఇంగ్లీష్, అతడు ఇంగ్లీష్ నేర్చుకో లేకపోయాడు. జస్ట్ ఏ మినిట్. ఓకే, నెక్స్ట్, కుడ్ హీ లర్న్ ఇంగ్లీష్, అతడు ఇంగ్లీష్ నేర్చుకోగలిగాడా. కుడెంట్ హీ Couldn't he learn English? English నేర్చుకోలేకపోయాడా. Why couldn't he learn English? అతడు ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకోలేకపోయాడు. వేర్ కుడెంట్ హీ లర్న్ ఇంగ్లీష్, అతడు ఎక్కడ ఇంగ్లీష్ నేర్చుకోలేకపోయాడు. వెన్ కుడెంట్ హీ లర్న్ ఇంగ్లీష్, వెన్ కుడెంట్ హీ Couldn't he learn English? అతడు ఎప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోలేకపోయాడు. What couldn't he learn? What couldn't he learn? అతడు ఏమి నేర్చుకోలేకపోయాడు. Who couldn't learn English? ఎవరు ఇంగ్లీష్ నేర్చుకోలేకపోయారు. ఈ విధంగా మనం, మీరు గమనించినట్లయితే, ఈ విధంగా మనం ఈ యొక్క కుడ్ని గతంలో జరిగినటువంటి పనులకి ఉపయోగించవచ్చు అన్నమాట. అంటే ఎబిలిటీ, ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే ఎబిలిటీ, పాస్ట్ ఎబిలిటీ, పాస్ట్ ఎబిలిటీ. ఓకే,
హీ కుడ్ లర్న్ ఇంగ్లీష్, అతడు ఇంగ్లీష్ నేర్చుకోగలిగాడు. హీ కుడ్ నాట్ లర్న్ ఇంగ్లీష్, అతడు ఇంగ్లీష్ నేర్చుకోలేకపోయాడు. కుడ్ హీ లర్న్ ఇంగ్లీష్, అతడు ఇంగ్లీష్ నేర్చుకోగలిగాడా? కుడెంట్ హీ లర్న్ ఇంగ్లీష్, అతడు ఇంగ్లీష్ నేర్చుకోలేకపోయాడా? వై కుడెంట్ హీ లర్న్ ఇంగ్లీష్, అతడు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోలేకపోయాడు? వేర్ కుడెంట్ హీ లర్న్ ఇంగ్లీష్, అతడు ఎక్కడ ఇంగ్లీష్ నేర్చుకోలేకపోయాడు? వెన్ కుడెంట్ హీ లర్న్ ఇంగ్లీష్, అతడు ఎప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోలేకపోయాడు? వాట్ కుడెంట్ హీ లర్న్ ఇంగ్లీష్, అతడు ఏమి నేర్చుకోగలిగాడు? హూ కుడెంట్ లర్న్ ఇంగ్లీష్, ఎవరు ఇంగ్లీష్ నేర్చుకోలేకపోయారు? ఈ విధంగా మనం ఈ పాస్ట్ ఎబిలిటీని చెప్పొచ్చు అన్నమాట. ఓకే, ఇంకొక వర్బ్ తీసుకొని ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు హెల్ప్ అనే వర్బ్ తీసుకుందాం. షీ కుడ్ హెల్ప్ దెమ్. ఆమె వారికి సహాయం చేయగలిగింది. ఓకే, అట్లాగే షీ కుడ్ నాట్ హెల్ప్ దెమ్. ఆమె వారికి సహాయం చేయలేకపోయింది. కుడ్ షీ హెల్ప్ దెమ్? ఆమె వారికి సహాయం చేయగలిగిందా? Couldn't she help them? ఆమె వారికి సహాయం చేయలేకపోయిందా? Why couldn't she help them? ఆమె వారికి ఎందుకు సహాయం చేయలేకపోయింది? And couldn't she help them? ఆమె ఎప్పుడు వారికి సహాయం చేయలేకపోయింది? Where couldn't she help them? ఆమె ఎక్కడ వారికి సహాయం చేయలేకపోయింది? How couldn't she help them? ఆమె ఎలా వారికి హెల్ప్ చేయలేకపోయింది? Who couldn't help them? వారికి ఎవరు సహాయం చేయలేకపోయారు? ఓకే, రాసాము, పెన్తో రాసాము. వేరు హవ్వు హూ. ఓకే, ఈ విధంగా మనం ఈ యొక్క కుడ్ని యూసేజ్ చేయొచ్చు అనమాట. అంటే యూజ్ చేయొచ్చు గతంలో జరిగినటువంటి పనుల కోసం, అంటే గతంలో చేయగలిగినటువంటి పనుల కోసం అనమాట. ఓకే, ఎబిలిటీ, పాస్ట్ ఎబిలిటీ, దాన్నే మనం ఏమంటామంటే పాస్ట్ ఎబిలిటీ అంటాం అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద బెస్ట్ వన్. ఈ విధంగా మనం ఈ యొక్క కుడ్ని తీసుకొని చెప్పొచ్చు. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ గైస్. థ్యాంక్ యూ. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.